విన్నర్స్ జాగ్రఫీ ఎక్స్ప్రెషన్లో భాగంగా ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ భూ స్వరూప శాస్త్రం గురించి ఒక దిశానిర్దేశం చేయబోతున్నాం జియో దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏముంటూ ఉంటాయి నేను మొదటి వీడియోలో చెప్పినట్టుగా విపత్తుల నిర్వహణ అనేటటువంటి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ప్రశ్నల్లో అత్యధికమైనటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ జియోమార్ఫాలజీ టాపిక్ నుంచి వస్తూ ఉంటుంది ఈ భూస్వరూప శాస్త్రంలో భాగంగా భూమి యొక్క అంతర్భాగం ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ భూమి యొక్క అంతర్భాగం దాని అధ్యయనం ఎలా చేయాలి ప్లస్ భూకంపాలు అగ్నిపర్వతాలు భూ ఉపరితల స్వరూపాలు అంతేకాకుండా విజనల్ ప్రతిపాదిత కండచన సిద్ధాంతం ప్లేట్ టెక్నాలిక్ థియరీ ఇదే కాకుండా వికోషీకరణము ఇంకా ముఖ్యమైనటువంటి రాక్స్ శిలలు అనేటటువంటి ఒక విస్తృతమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ భూస్వరూప శాస్త్రంలో మనం చదవబోతున్నాం రెండు విధాలుగా ఇటు విపత్తులకు సంబంధించి ఉపయోగపడుతూ వస్తుంది ప్లస్ మన వరల్డ్ జాగ్రఫీలో భాగంగా కూడా దీన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం మొట్టమొదటి ఉన్నటువంటిది మనకు భూమి యొక్క అంతర్భాగం భూమి యొక్క అంతర్భాగాన్ని చదవడం అంటే వాస్తవంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని ఎగ్జంబిషన్స్ ఉంటాయి కొన్ని అంచనాలు ఊహలు ఉంటాయి ఇక్కడ మనం భూమి యొక్క అంతర్భాగం నుంచి తెలుసుకోవడానికి సాక్షాధారాలు దొరకడం కొన్నేమో డైరెక్ట్ ఎవిడెన్సెస్ కొన్నేమో ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ప్రత్యక్ష ఆధారాలు పరిమితంగా లభిస్తాయి మనకు భూమి యొక్క అంతర్భాగాన్ని పరోక్ష ఆధారాల ద్వారా మాత్రమే మనం చేస్తూ ఉంటాం సరే పరోక్ష ఆధారాలు ప్రత్యక్ష ఆధారాలు రెండింటినీ బేస్ చేసుకుంటూ మనం భూమి యొక్క అంతర్భాగాన్ని అయితే ఈ ప్రత్యక్ష ఆధారాలు ఒక ముఖ్యమైన అంశం మనకు భూకంపం సంభవించినప్పుడు ఏర్పడేటటువంటి పిఎస్ఎల్ అనేటటువంటి మూడు రకాలైనటువంటి తరంగాలు ఇక్కడ మీకు ఇమేజ్ వచ్చినటువంటిది పి తరంగాలు మరొక ఇమేజ్ కూడా ఇచ్చాను మీకు మీరు బుక్లో చూడండి ఎస్ తరంగాలు కాదు అవి ఏర్పడేటటువంటి అవి ఏర్పరిచేటటువంటి ఛాయా ప్రాంతాలు ఏ కోణం నుండి ఏ కోణం మధ్యలో అలాంటి ఛాయా ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి చాలాసార్లు అడిగాడు ద్రవాల గుండా ప్రయాణించే శక్తి లేని తరంగాదేవి అన్ని మాధ్యమాల గుండా ప్రయాణించే తరంగాదేవి భూ ఉపరితలం మీద మాత్రమే ప్రయాణించేటటువంటి తరంగాదేవి భూకంపం సంభవించినప్పుడు నష్టానికి గురి చేసే తరంగాదేవి ఈ విధంగా అనేక రకాల అంశాలను బేస్ చేసుకుంటూ భూ అంతర్భాగాన్ని అధ్యయనం చేయడం జరిగింది భూ అంతర్భాగాన్ని సాధారణంగా మూడు పొరలుగా ఇదిగోండి ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి డయాగ్రామ్ తీసుకున్నాం మనం భూపటలము భూ ప్రావారము భూకేంద్ర మండలం భూకేంద్ర మండలాన్ని మళ్ళీ మనకు బాహ్య కేంద్ర మండలం అంతర్ కేంద్ర మండలం క్రష్డ్ మ్యాంటి కోర్ లేకపోతే లిథోస్పియర్ మిసోస్పియర్ బ్యారిస్పియర్ లేకపోతే సియాల్ సీమా నిఫే ఈ విధంగా రకరకాల పేర్లతో తీసుకున్నాం చాలా జాగ్రత్త గమనించండి భూ అంతర్భాగ నిర్మాణము మీకు అవగతమైతేనే దీన్ని బేస్ చేసుకుంటూ ఖండచరణ సిద్ధాంతము పలక విరూపక సిద్ధాంతాలు అగ్నిపర్వతాలు భూకంపాలు అనేటటువంటి చాప్టర్స్ అర్థమవుతాయి సో భూ అంతర్భాగంలో ఉన్నటువంటి మూడు పొరలకు సంబంధించినటువంటి లక్షణాలు అంతేకాకుండా ఈ మూడు పొరల మధ్యలో ఉన్నటువంటి విభజించేటటువంటి ఆవరణ ఏమంటారు భూ పట్టడానికి భూ భూప్రావారానికి మధ్యలో ఉన్నటువంటిది భూ ప్రావారానికి భూ కేంద్ర మండలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ విభజిత రేఖని ఏమంటాం వాటి మీద మీకు ప్రశ్నలు వస్తాయి ప్లస్ వాటిని మీరు అర్థం చేసుకున్న తర్వాతనే మీకు తర్వాత ఉన్నటువంటి చాప్టర్స్ కొంచెం ఈజీగా అండర్స్టాండ్ కావడానికి అవకాశం ఉంటుంది భూ పట్టణ కదలికల్లో మనకు ప్రధానంగా రెండు సిద్ధాంతాలు ఉన్నాయి నెంబర్ వన్ ఖండచలన సిద్ధాంతం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ నెంబర్ టూ పదక విరూపక సిద్ధాంతం ప్లేట్ టెక్టోనిక్ థియరీ మొత్తం మీద రెండు సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే ఒకప్పుడు భూమి ఒకే ఖండంగా ఉండేది సముద్రం మొత్తం ఒకే సముద్రంగా ఉండేది అలా ఒకే ఖండము ఒకే మహాసముద్రం ఉన్నటువంటి ఇవన్నీ కూడా తర్వాత కాలంలో కొన్ని ఏవో శక్తుల ప్రభావం వల్ల ఖండాలుగా మహాసముద్రాలుగా సముద్రాలుగా విభజించబడ్డాయి అని చెప్పడం జరిగింది ఆ రెండు సిద్ధాంతాలు ఖండచన సిద్ధాంతం పథక విరూపక సిద్ధాంతం విజినర్ ప్రతిపాదిత ఖండచన సిద్ధాంతం అనేక సందర్భాలు ప్రశ్న వస్తున్నాయండి గోండువానా ట్యాంజియా లారేషియా పాంతాల్సా టెతీస్ అనేటటువంటి పదాలకు కావలసినటువంటి మొత్తం సమాచారం మనం ఈ యొక్క కన్న చిన్న సిద్ధాంతంలోనే వెతుక్కుంటామండి చూడండి లాస్ట్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి ఇది గోండువానాలో భాగం కాదు ఏ ఆస్ట్రేలియా బి అంటార్క్టికా సి గ్రీన్ల్యాండ్ డి అరేబియా ద్వీపకల్పం సరైనటువంటి సమాధానం ఎంచుకోవాలి అసలు గోండువాన భూభాగం అంటే ఏంటి లారేషియా భా భూభాగం అంటే ఏంటి పాంతాల్సా అంటే ఏంటి ట్యాంజియా అంటే ఏంటి వెసిన అసలు ఈ సిద్ధాంతాన్ని ఏ అవసరం కోసం ప్రతిపాదించాడు మృత పర్వత నిర్మాణ క్రమాన్ని వివరించే సందర్భంలో ఆయన కండచన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఖండచిన సిద్ధాంతం నిజంగా ఖండాలు కదిలినాయా దానికి ఆధారాలు కూడా ఆయన చూపించాడు వాటిని కూడా మనం ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ రూపంలో చూపించాం మనం దానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయి అసలు శిలాజపరమైనటువంటి ఆధారాలు ఏమి ఉన్నాయి జిగ్సా ఫజిల్ అంటే ఏంటి లాస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడిగాడండి ఈ జిగ్సా ఫజిల్ మీద శిలాజపరమైనటువంటి ఆధారాలు శిలాపరమైనటువంటి ఆధారాలు చూడండి ఇక్కడ అన్ని కూడా మన ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇమేజ్లో సో జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేయండి పదే పదే ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ ఆధునికమైనటువంటి సిద్ధాంతం ఒకటి వచ్చింది అదే పలక విరూపక సిద్ధాంతం ప్లేట్ టెక్టోనిక్ థీరీ సముద్ర విస్తరణ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది సీ సర్ఫేస్ సముద్ర భూతల విస్తరణను నాందిగా చేసుకొని వచ్చినటువంటి కొత్త సిద్ధాంతం పలక విరూపక సిద్ధాంతం ప్లేట్ టెక్టానిక్ థీరీ కదులుతున్నాయి కదులుతున్నవి ఖండాలు కాదు కదులుతున్నవి పలకలు అని చెప్పేటటువంటి సిద్ధాంతమే పలక విరూపక సిద్ధాంతం చాలా చాలా సందర్భాలు ప్రశ్నలు వస్తున్నాయి టెక్టానిక్ పోయినసారి అడిగాడండి ఎగ్జామ్లో టెక్టాన్ అన్న పదానికి అర్థం అని అడిగాడు టెక్టాన్ టెక్టానిక్ థీరీలో ఉన్నటువంటి టెక్టాన్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటిది అన్న ప్రశ్న కూడా అడిగాడు డైరెక్ట్ ప్రశ్న అడిగాడు ఇక్కడ చూడండి మనకు యురేషియా పథక ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పథక ఆఫ్రికా పథక ఇండియా ఆస్ట్రేలియా పథక పసిఫిక్ పథక ఇంకా అనేక చిన్న చిన్న మైనర్ పథకాలు రెండు పలకలు ఎదురెదురుగా వస్తే ఏమవుతుంది రెండు పలకలు విడిపోతే ఏమవుతుంది రెండు పలకలు సమాంతరంగా వెళితే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ ట్రాన్స్ఫామ్ ప్లేట్ బౌండరీ ఇక్కడ చూడండి లాస్ట్ ఏపీబిఎస్సి అడిగినటువంటి ఒక ప్రశ్న ఒక ప్రశ్న చూడండి ఏదో అడిగాడో పలకలు విడిపోయే సందర్భంలో అంటే రెండు పలకలు విడిపోతూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం అపసరణ పలక అంటాం అపసరణ పలక సరిహద్దులో ఏర్పడని దానిని గుర్తించండి ఆప్షన్ ఏ రోయలు ఆప్షన్ బి సముద్రాలు ఆప్షన్ సి మహాసముద్రాలు ఆప్షన్ డి ప్రవాహ ద్వీపాలు అనేటటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో జాగ్రత్తగా అభిసరణ పలక వద్ద ఏం ఏర్పడతాయి అపసరణ పలక సరిహద్దు వద్ద అపసరణ పలక సరిహద్దు వద్ద ఏం ఏర్పడతాయి ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అసలు పలకలు ఎందుకు కదులుతున్నాయి దానికి కారణమైనటువంటి శక్తి ఏది ఉష్ణ సంవహణ ప్రవాహాలు కన్వెక్షనల్ కరెంట్స్ అంటే ఏంటి ఇవన్నీ ఎగ్జామినర్ను పదే పదే ఆకర్షిస్తున్నటువంటి అంశాలు సో ఫ్రెండ్స్ కొంచెం ఈ యొక్క కండచన సిద్ధాంతం పలక విరూపక సిద్ధాంతం మీరు చదివేటటువంటి విపత్తులు భూకంపాలు రావడానికి అగ్నిపర్వతాలు బద్దరి కావడానికి సునామీలు రావడానికి కారణమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రెండు అంటే ఖండ చ సిద్ధాంతం ప్లస్ పలక విరూపక సిద్ధాంతంలోనే మీకు సమాచారం లభిస్తుంది ఇక్కడ చూడండి మనం పసిఫిక్ అగ్నివైరాజ్మెంట్ ఏంటి అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి అగ్నిప్రవత ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అగ్నిప్రవత రకాలు యాక్టివ్ క్రియాశీలక నిద్రాణ విద్యుక్త అగ్నిపర్వతాలు ఇంకొక విధంగా అగ్నిపర్వతాలను చూడండి ఇంకొక విధంగా ఎలా విభజిస్తున్నాము భ్రంశ ఉద్భేదనం సెంట్రల్ ఎరప్షన్ కేంద్రీయ ఉద్భేదనం అగ్నిపర్వత పీఠభూమి అంటే ఏంటి అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఖండాల వారిగా దేశాల వారిగా వాటి విస్తరణ ఎక్కడ జరిగింది చాలా సందర్భాలు ఎగ్జామ్ అడిగాడు చాలా సందర్భాలు మధ్యధరా సముద్రపు దీపపు స్తంభం అదేనంటారు ఏ అగ్నిపర్వతాన్ని భారతదేశంలో అగ్నిపర్వత ముఖద్వారం వద్ద ఏర్పడినటువంటి సరస్సు ఏది స్పెసిఫిక్గా ఇక భారెన్ నార్కండం గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేక సందర్భాలు అడుగుతూ వస్తున్నాడు జపాన్లో ఉన్నటువంటి పిజియామా క్రకటోవా ఇండోనేషియాలో ఉన్నటువంటి క్రకటోవా వెరీ వెరీ స్పెషల్ మంజారో అనేక వాటికి చూడండి మనం ఒక డయాగ్రామటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం పసిఫిక్ అగ్నివలయం అంటే ఏంటి రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్ పసిఫిక్ అగ్నివలయం ఏ ఖండా యొక్క ఉనికిలో కలదు అందరు అనుకుంటూ ఉంటారు ఆస్ట్రేలియాలో కూడా ఉందని ఆస్ట్రేలియాకి సంబంధం లేదండి ఆస్ట్రేలియా యొక్క తూర్పున పసిఫిక్ మహాసముద్రంలో ఉంది మిగిలినటువంటి దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ భాగం ఉత్తర అమెరికా యొక్క పశ్చిమ భాగం ఆసియా ఖండం యొక్క తూర్పు తీరం ఇవన్నీ కూడా పసిఫిక్ అగ్నివలయం అక్కడ ముఖ్యమైనటువంటి ప్యూజీ మెజియాన్ పినటుబో మౌనయోవా కొటఫ్యాక్సీ అకా మొదలైనటువంటి వాటిని కూడా మనం చూపించడం జరిగింది అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఉంటాయి అగ్నిపర్వత యొక్క అగ్నిపర్వతాల యొక్క అంతర్గత స్వరూపాలు ఏంటిది అంటే అగ్నిప్రవతనం బయటికి రాకుండా భూమి లోపలనే ఘనీభవించినప్పుడు ఏర్పడే భూస్వరూపాలు అంతర్గమ భూ స్వరూపాలు బయటికి వచ్చినప్పుడు ఏర్పడే స్వరూపాలు ఉద్భవిత భూస్వరూపాలు లవాకు మాగ్మాకు ఉన్నటువంటి తేడా ఏంటిది సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని మనం ఇవ్వడం జరిగింది దీనికి అనుబంధంగా ఇదిగో ఒక ఇమేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతర్గమ భూస్వరూపానికి సంబంధించి వాట్ ఈస్ బతోజిత్ లాకోజిత్ డైక్ సిల్ క్రేటర్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం భూకంపాలు ఎర్త్స్ ఎర్త్క్వేక్స్లో ప్రతి పదము కూడా ఇంపార్టెంట్ అండి చూడండి ఈ యొక్క టర్మినాలజీ మీద కూడా ప్రశ్న అడుగుతున్నాడు అండి సిస్మాలజీ సిస్మోగ్రాఫ్ సిస్మో సి ఐసోసిస్ లైన్ హోమోసిస్ లైన్ ఫోకస్ ఎప్పిసెంటర్ ఈ సమాచారాన్ని అంటే ఆ యొక్క టర్మినాలజీ మీద కూడా ప్రశ్న అడుగుతున్నాడు రావడానికి కారణాలు ఏంటి భూకంపం సంబంధించినప్పుడు ఏర్పడేటటువంటి తరంగాలు ఏంటి వాటి క్యారెక్టర్స్ అసలు భూకంపాన్ని మనం గుర్తించవచ్చునా ఎలాంటి భూకంపాలు మాత్రమే సునామీదకు కారణమవుతాయి భూకంపాలను ఎట్రా రిక్టర్ స్కేల్కు మెర్కజీ స్కేల్కు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇదిగో మనం ఇక్కడ చూడండి పి వేవ్స్ ఎస్ వేవ్స్ ఎల్ వేవ్స్ పి తరంగాలు ఎస్ తరంగాలు ఎల్ తరంగాలు ఇక్కడ భూకంప అధికేంద్రాన్ని మొట్టమొదట చేరుతూ ఉన్నాయి చూడండి పి ప్రైమరీ సెకండ్ సెకండ్ వస్తున్నాడు ఎల్వేవ్స్ నింపాదిగా నెమ్మదిగా ఎల్వేవ్స్ బట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి ద్రవ మాధ్యమం గుండా ప్రయాణించే శక్తి లేనటువంటి ఏజ్ తరంగాలు ఉప్పర్తరం గుండా ప్రయాణించే నష్టానికి కారణమయ్యేటటువంటి యాదు తరంగాలు మొట్టమొదట చేరుకునేటటువంటి పీ తరంగాలు ఈ పీ తరంగాలకు యాదు తరంగాలకు మధ్యలో ఉన్నటువంటి వేగంలో తేడా వల్ల భూకంప నాభి ఎన్ని కిలోమీటర్ల లోతులో ఉందో మనం తెలుసుకోవచ్చు భూకంపం రావడానికి ముందే ఒకటి లేదా రెండు నిమిషాల వ్యవధిలో మనం భూకంపంని గుర్తించేటటువంటి అవకాశం కూడా ఎక్కువ సమయం కాదండి వారి ఫ్యూ సెకండ్స్ ముందు మనం గుర్తించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది చాలా ఎక్కువ సమాచారం వాస్తవానికి భూకంపాలే ఉంటుంది మనం గతంలో చెప్పినట్టుగానే ఈ చాప్టర్ రిలేటెడ్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ చూడండి మనం ప్రపంచంలో వచ్చినటువంటి భూకంపాలు దాన్ని ఎలా కోస్తాం వాట్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏంటి మెర్క స్కేల్ అంటే ఏంటి చక్కటి ఉదాహరణ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇక్కడ చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంతవరకు సంభవించినటువంటి అది విడుదలైనటువంటి శక్తి పరిమాణం ఆధారంగా భూకంపాలు సేమ్ ఇలాంటి సమాచారాన్ని భారతదేశానికి కూడా ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఇంతవరకు నమోదైనటువంటి అత్యంత తీవ్రమైనటువంటి భూకంపాలు అది విడుదల చేసినటువంటి శక్తి పరిమాణం ఆధారంగా మృతుల సంఖ్యను ఇంకోటో కాదండి కేవలం అది విడుదల చేసినటువంటి శక్తి పరిమాణం ఆధారంగా బేస్డ్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ చూడండి రిక్టర్ ఇక్కడ మనం కొచ్చినటువంటిది రిక్టర్ స్కేల్ పైన వచ్చినటువంటిది ఇవంతా సమాచారం ఇచ్చాం చాలా సందర్భాలు అడుగుతూ ఉన్నాడు కొయానా భూకంపం ఎప్పుడు సంభవించింది అంటున్నాడు ఇంకా అస్సాం భూకంపం ఎందుకంటే అత్యంత తీవ్రమైనటువంటి భూకంపం అలాగే సుమత్రా భూకంపం టూ థౌజండ్ ఫోర్ ఇండియన్ ఓషన్ సునామికి కారణమైనటువంటి భూకంపం ఇదే అదేవిధంగా ప్రపంచంలో అత్యంత తీవ్రమైనటువంటిది దానితో పాటుగా మీరు గమనించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో అత్యంత తీవ్రమైనటువంటి భూకంపం ఎక్కడొచ్చిందో మాత్రం మీరు కూడా చూసుకుంటూ ఉండండి యాక్చువల్గా మనం ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు ఇచ్చాం ట్వంటీ వన్ ఇయర్ ఇంకా పూర్తి కాలేదు కనుక ట్వంటీ ట్వంటీ వరకు మాత్రమే అత్యంత తీవ్రమైనటువంటి భూకంపం ఆ సంవత్సరంలో ఎక్కడ నమోదైంది ఇంకా ఏదైనా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కొంచెం ఎగ్జామినర్గా మీరు ఫోకస్ చేస్తూ ఉండండి ఈ కరెంట్ ఇష్యూస్ మీద భారతదేశంలో ఉన్నటువంటి భూకంప మండలాలు ఒకప్పుడు ఐదు జోన్స్గా విభజించేవాళ్ళు ఇప్పుడు నాలుగు జోన్స్గా చక్కటి ఇమేజ్ ద్వారా మీకు ఇక్కడ ఏ ప్రాంతం ఏ జోన్లో ఉంది ఇక్కడ చూడండి మనం ఒక ఇండెక్స్ తీసుకున్నాం జోన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ జోన్ ఫైవ్ వెరీ డేంజరస్ జోన్ జోన్ టూ సేఫ్టీ జోన్ ఇక్కడ చూడండి మనం చెప్పుకునేటటువంటి హైదరాబాద్ కర్నూల్ బెంగళూరు ఇవన్నీ సెకండ్ జోన్లో ఉన్నాయి ఇక్కడ చూడండి శ్రీనగర్ అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉత్తర బీహార్ గుజరాత్లో ఉన్నటువంటి బుజ్ ప్రాంతం వరీ డేంజరస్ జోన్ ఫిఫ్త్ జోన్లో ఉన్నాయి వాటి మీద ప్రశ్న అండి ఒకవైపున నాలుగు నగరాలు ఇస్తాడు ఒకవైపున నాలుగు జోన్స్ ఇస్తాడు వాటిని జతపరచాలి సో అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మీరు చేయాలంటే మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి భూకంప మండలాలు సంబంధించినటువంటి ఈ మ్యాప్ మీద మీకు అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మీరు దానికి సమాధానం చేయగలుగుతారు ఇక్కడ చూడండి తర్వాత ఉన్నటువంటిది భూ ఉపరితల స్వరూపాలు సాధారణంగా మనం భూ ఉపరితల అంటే చిన్నప్పటి నుంచి మనం పర్వతాలు పీఠభూములు మైదానాలు అనేటటువంటి ఒక వర్గీకరణ తీసుకుంటూ ఉంటాం కానీ ఆ వర్గీకరణను కొంత మార్చుకుంటూ ఇక్కడ చూడండి నేను ఒక కొత్త వర్గీకరణను మీ ముందు ఉంచాను ప్రాథమిక భూస్వరూపాలు ద్వితీయ భూస్వరూపాలు తృతీయ భూస్వరూపాలు పర్వతాలు ఇక్కడ పీఠభూములు మైదానాలు కనబడడం లేదు దాని ప్లేస్లో ప్రాథమిక ద్వితీయ తృతీయ ప్రైమరీ సెకండరీ అండ్ థర్షరీ మూడు రకాలైనటువంటి భూస్వరూపాలు ఇక్కడ ఇచ్చాం దానికి సంబంధించినటువంటి సమాచారం చాలా సింపుల్గా ఉంటుంది మీరే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దీన్ని బేస్ చేసుకుంటూనే సాధారణంగా మనం ఇచ్చేటటువంటి వర్గీకరణ పర్వతాలు పర్వతాలు రకాలు మూర్త పర్వతాలు అగ్నిపర్వతాలు అవశిష్ట పర్వతాలు ఖండ పర్వతాలు అలాగే పీఠభూములు లావా పీఠభూములు ఖండాంతర్గత పీఠభూములు పర్వత పాద పీఠభూములు ఇవన్నీ కూడా సేమ్ మైదానాలు మైదానాలు ఉన్నటువంటి వర్గీకరణ తీర మైదానాలు కోత మైదానాలు నిక్షేపిత మైదానాలు ఈ విధంగా రకరకాల వర్గీకరణలు ఉంటాయి ప్రతి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రెండు రకాలుగా మనం ఇవ్వడం జరిగింది ఒకటేమో టేబుల్ రూపంలో ఇవ్వడం ప్లస్ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పటం రూపంలో ఇవ్వడం ఇక్కడ చూడండి ప్రపంచంలో ఉన్నటువంటి ముడత పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కలుపుతూ ఇదిగో ఒక బొమ్మను మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రాఖీ ఇక్కడ ఉన్నటువంటి యాండీస్ అట్రాస్ హిందుకుష్ హిమాలయాస్ యురల్ కొజుమా శ్రేణులు గ్రేట్ డివైడింగ్ పదాన శ్రేణి అనగానే మీ మైండ్లో ఉన్నారండి పదాన ఖండంలో ఉంది దీన్ని మళ్ళీ మనం ఖండాల భూగోళ శాస్త్రంలో భాగంగా ఇంకా డెప్త్గా ఇంకా ఎక్కువ చదువుతాం ఇక్కడ తీసుకున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని అక్కడ మరికొంత విస్తృతపరుచుకుంటాం అలాగే అగ్నిపర్వతాల విస్తరణ పీఠభూములకు సంబంధించినటువంటి చార్ట్స్ మైదానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి సమాచారం చాలా తరచుగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా గతంలో కూడా అడిగాడు ఎపిబీసీ గ్రూప్లో అడిగాడు ఫ్రాన్స్ దేశాన్ని స్పెయిన్ దేశాన్ని విడదీస్తున్నటువంటి పర్వత శ్రేణి ఏది క్యాస్పియన్ సముద్రాన్ని నల్ల సముద్రాన్ని వారధిలాగా కలుపుతున్నటువంటి శ్రేణి ఏది అత్యంత పురాతనమైనటువంటి అపలేచిన పర్వతాలు ఏ ఖండంలో కలవు యుఎస్ఎస్ఆర్ ప్రాంతంలో అత్యంత ఖనిజ సంపద లభించేటటువంటి పురాతనమైనటువంటి పర్వత శ్రేణి గల ప్రాంతం ఏది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యువరాజు పర్వతాలు సో ఫ్రెండ్స్ ఇంత విస్తృతమైనటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ డయాగ్రమ్ తీసుకున్నాం చార్ట్స్ తీసుకున్నాం డిడ్యూనో సమాచారాన్ని కూడా మనం తీసుకున్నాం అలాగే తర్వాత ఉపరితనం మీద ఉన్నటువంటి భూస్వరూపాలు మారుతూ ఉంటాయి చూడండి ఇక్కడ మనము వికోశీకరణ ప్రక్రియ అంటే ఏంటి ఇది కర్మక్షేము శిలాశైథీయము రవాణా నిక్షేపణ ఈ విభిన్నమైనటువంటి ప్రక్రియ ద్వారా ప్రకృతి క్రమక్షయ శక్తులు నూతన భూస్వరూపాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి అది ఒక నిరంతర ప్రక్రియ ఒక గొప్ప మహానుభావుడు అన్నట్టు శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే మార్పు ఒక్కటే శాశ్వతమైనది అంటాడు అలాగే ఇక్కడ భూస్వరూపాలు ఏవి శాశ్వతం కాదు ఇప్పుడున్నటువంటి మృతపర్వతాలు ఒక రెండు మూడు వందల కోట్ల సంవత్సరాలకు పీఠభూములుగా లేకపోతే మైదానాలుగా మారిపోవచ్చు ఈ భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి ప్రకృతి శక్తులు ఆ బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి మనం నది ఏర్పరిచే భూస్వరూపాలు ఒక నది తన జీవన గమనంలో ఎలాంటి భూస్వరూపాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది వి లోయలు గాడ్జులు అగాధ ధరలు వాటర్ ఫాల్స్ ర్యాపిడ్స్ మియాండార్స్ వరద మైదానాలు డెల్టాలు ఆక్స్బోర్డ్ లేక్స్ ఈ విధంగా అనేక రకాల భూస్వరూపాలు ఇందులో కొన్ని క్రమక్షయ భూస్వరూపాలు ఎరోజినల్ ల్యాండ్ ఫార్మ్స్ మరికొన్ని నిక్షేపిత భూస్వరూపాలు ఈ విధంగా భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి అన్ని రకాల ప్రకృతి శక్తులు నదులు పవనాలు హిమానీ నదాలు గ్లేసియర్స్ పవనాలు అంతర్భూజం అండర్గ్రౌండ్ వాటర్ ఈ మొత్తం ఐదు ప్రకృతి శక్తులు ఎలాంటి భూస్వరూపాన్ని ఏర్పరుస్తాయి అన్నటువంటి సమాచారం మీద పదే పదే ప్రశ్నిస్తున్నాయండి అంతర్భూజంలో స్టార్క్ టైట్స్ స్టార్క్ మైట్స్ అంటే ఏంటిది వేరే వెరీ డేంజర్ అండి అడుగు భాగం నుండి అభివృద్ధి చెందితే స్టార్క్ మైట్ గుహ యొక్క ఉపరితలం నుండి అభివృద్ధి చెందితే స్టార్క్ టైట్ సింక్ హోల్స్ పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి సింక్ హోల్స్ ఏమంటారు యువదా ఇప్పుడు గారు ఇదే ప్రశ్న యువదా అంటే అని గాడ్జన్ మీద డ్యాముల నిర్మాణానికి అత్యంత అనుకూలమైనటువంటి స్వరూపం ఏది యు లోయ దేని వల్ల ఏర్పడుతుంది దేని క్రమక్షేమ వల్ల ఏర్పడుతుంది సర్క్యూస్ అనగానేమి రోచ్ మటినే ఈ విధంగా నదీ భూస్వరూపాలు హిమనీ నద స్వరూపాలు పవన స్వరూపాలు వెరీ స్పెషల్ ఇందులో అయర్స్ రాక్ ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నటువంటి అయర్స్ రాక్ పుట్టగొడుగు ఆకారా మష్రూమ్ రాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి సముద్ర తెలంగాణ వల్ల ఏర్పడేటటువంటి భూస్వరూపాలు ఇది మొత్తం ఈ చాప్టర్ వికోసీకరణం అనేటటువంటి డిన్యుడేషన్ అనేటటువంటి చాప్టర్లో దీన్ని మనం చదువుతూ ఉన్నాం ఇక ఈ శాస్త్రంలో చివరిగా ఉన్నటువంటి ఒక మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ రాక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఇందులో ముఖ్యంగా మనం అగ్నిశిలలు అవక్షేప స్థిరలు రూపాంతర స్థిరలు కొన్ని ఖనిజాలు కలిసి స్థిరలుగా ఏర్పడుతూ ఉంటాయి అందులో చూడండి మనం మీకు మాట్లాడేటటువంటి ఆ పదాలు మీ యొక్క బ్రెయిన్ మ్యాపింగ్ ఉండడం కోసం అవి ఎలా ఉంటాయో కూడా తీసుకున్నాం మనం ఎంపిబౌల్ మైకా పెరాక్జిన్ ఒల్వెన్ క్వాడ్స్ వాటికి స్పెషాలిటీస్ కూడా తీసుకున్నాం ఒక టేబుల్ రూపంలో ప్రత్యేకించి అగ్నిశ యొక్క క్యారెక్టర్స్ అవక్షేప సంబంధించినటువంటి క్యారెక్టర్స్ రూపాంతరకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ క్వశ్చన్స్ ప్రశ్న బాగా అడుగుతున్నాను ఇందులో తమకుండా నీటిని ప్రసరింప చేయని శిరదేవి అత్యంత విలువైనటువంటి సిరాజు ఏ రకానికి చెందిన ఏ రకానికి చెందినవి ఈ విధంగా ప్రశ్న పెడుతున్నాయండి సో ఈ యొక్క అగ్నిశిరాజు అవక్షేపశిరాజు రూపాంతర శిరాజు ఇంకా స్పెసిఫిక్గా రూపాంతర శిరాజు ఏ స్థిర ఏ శిరగా మారిపోయింది ఇక్కడ మనం చార్ట్స్ ఇచ్చాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ యొక్క చాట్ మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తుందండి ప్లస్ చివరిగా ఇక్కడ చూడండి రక్ సైకిల్ ఏవి ఎలా మారిపోతూ ఉంటాయి అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అగ్నిశ అవక్షేపశగా అగ్నిశే రూపాంతర శగా అవక్షేపశ తిరిగి అగ్నిశగా అవక్షేపశుడు రూపాంతర మళ్ళీ తిరిగి బగ్మా కూడా మారిపోతూ ఉంటాయి ఆ మొత్తం సమాచారాన్ని ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడం కోసం మా విన్నర్స్ టీం నుండి అద్భుతమైనటువంటి మీ మీకోసం సృష్టించాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో చాప్టర్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను